చేస్తున్న ప్రేక్షక మహాశయులకి, ప్రేక్షక మహాశయులకి అందిస్తున్న మీడియా వారికి, ఇక్కడ కూర్చున్న అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి నమస్కారం. రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ తీసే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని మీకు వచ్చిన సందేహం ఉండొచ్చు. అది ఉమామహేశ్వరరావు గారు 25 సంవత్సరాల పై మాట. ఉమామహేశ్వరరావు గారి సినిమా అంకురం చూసిన తర్వాత ఆయన్ని చూడాలనిపించింది. సినిమాను చూసిన తర్వాత ఒక మనిషిని చూడాలనిపించడంలో నాకు బాలచంద్ర గారి సినిమా చూసిన తర్వాత మనిషి ప్రక్షిప్తంగా ఎలా ఉంటాడు అని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చూసి వచ్చాను. అంటే ఒక వాళ్ళు చేసిన వర్క్ చూసిన తర్వాత ఒక మనిషిని చూడాలి అనే కోరిక కలగడం చాలా అరుదు. అటువంటి అంటే ఆయన ఉమామహేశ్వరరావు గారు ఆయన ఇందాక అన్నట్టుగా నన్ను చాలాసార్లు కొంత ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు ఆయన, కానీ ఫైనల్గా ఆయన సాధించుకుంటారు. ఆయన దేనికి కావాలన్నా అది నేను వెళ్ళి చేసి వస్తూ ఉంటాను. దానికి కారణం ఆయన పెట్టే ప్రెషర్ కాదు, ఆయన మీద ఉన్న గౌరవం. అంటే చాలా తక్కువ మంది మనుషులు ఈ సమాజంలో ఉన్న కొన్ని వ్యవస్థల మీద పోరాడడమో లేకపోతే సమాజం కోసం నుంచోవడమో చాలా తక్కువ మంది చేసి ఆ పరిధిలోనే వాళ్ళు ఉంటూ దాని గురించి పోరాడి, దాని గురించి కథలు రాసి, దాని గురించి సినిమాలు తీసి, ఇట్లాగా ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉండి దాన్ని విడవకుండా పట్టుకుని పోరాడే మనుషుల్లో ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. అందువల్ల ఆయన నాకు ఆయన గౌరవం. అందువల్ల నేను ఆయన పిలిస్తే నేను రెండోసారి ఫోన్ చేసినప్పుడు తప్పకుండా వస్తాను, డేట్ కొంచెం కన్వీనియంట్గా పెట్టండి నేను నాకు అని అన్నాను. ఉమామహేశ్వరరావు గారు కాకుండా మొదటి చెప్పాలంటే నాకు అంకురం సినిమాలో ఉన్న వీరిద్దరే అనేది నాకు గుర్తు. ఒక ట్రైన్లో ఒక అబ్బాయి దొరికితే షీ టేక్స్ ఎ స్టాండ్ ఫర్ ఆల్ ది లైఫ్ ఫర్ దట్ చైల్డ్. వచ్చేటప్పటికి ఇంట్లో తనకు పెళ్ళికి చూపులకి సిద్ధమై ఉండి ఒకసారే చూశాను నేను సినిమా, ఇంకా స్టిల్ నాకు చాలా క్లియర్గా గుర్తుంది, అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా. అటువంటి సినిమా కాంబినేషన్లోనే మధువన్ భట్ గారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు దేవి గారిని కలవలేదు. నేను ఈ మీడియాలో ఎక్కువ ఉంటారంట, ఆమె కూడా నేను ఎక్కువ చూడలేదు. కాకపోతే ఇక్కడ మాట్లాడడంలో తెలిసింది ఆమె చిన్న బాంబు అని. ఇక్కడ అంటే నేను ఎంక్వైరీ చేస్తే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే ఈ ఉమామహేశ్వరరావు గారికి ఇటువంటి సినిమాలకి ఫండ్ చేసేవాళ్ళు ఎవరుంటారు అని నాకు అనిపించి వారిని అడిగితే, మురళీ గారు కదండి మీ పేరు, మురళీ గారు చేశారు అంటే ఆయన రాకముందు అడిగాను అన్నమాట, ఏంటి ఇండస్ట్రియలిస్టా ఏంటి అని. కాదు, ఆయన పెట్టుబడి కమిట్మెంట్ అని చెప్పి చెప్పారు. అంటే కమిట్మెంట్ తోటి ఉండి ఇటువంటి సినిమా తప్పకుండా రావాలని ఉద్దేశంతో తీస్తున్నారు అని చెప్పి చెప్పారు. తర్వాత కనకదుర్గ గురించి నాకు ఇందాక విన్నప్పుడు నేను నాకు ఇటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావాలి అని, ఏమన్నా నా దగ్గరికి వచ్చి పనిచేస్తావా అని అడుగుదామని అనుకున్నాను నేను. ఆమె బై ప్రొఫెషనల్ లాయర్ అంట అని చెప్పారు. సో ఆ పని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నారు అంటే ఆమెలో కూడా కొంత కమిట్మెంట్ ఉన్నదన్నమాట. సో ఈ ఇటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అనొచ్చో లేదో తెలియదు కానీ నాకు కమిట్మెంట్ ఉన్న ఈ సినిమాలో పనిచేసిన మీ అందరికీ నేను ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హియర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.